నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు. సమావేశం కానున్న సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలపై దృష్టి. నగరంలో ఘనంగా జరిగిన మదర్ థెరిసా జయంతి వేడుకలు, ఆమె స్ఫూర్తిగా సాగిన సేవా కార్యక్రమాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 24 గంటల పాటు వర్ష సూచన. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ది వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 2 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్దమైంది. రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టులు కార్యకలాపాలు సాగిస్తూ ఉండగా ఉత్తరాంధ్రలో మరో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా భావనపాడు సాగర తీరంలో పోర్టు నిర్మించి తలపెట్టింది. ఇందుకోసం సుమారు 3,670 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఫేజ్ 1 పనులకు రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్ కు ఆమోదం తెలుపుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 36 నెలల్లో తొలిదశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. పోర్టు నిర్మాణానికి కావలసిన భూసేకరణ కోసం 261 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పోర్టు నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగానే విశాఖ రాజధానిగా చేస్తున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వెనుకబడిన ప్రాంతాలైన శ్రీకాకుళంలో కూడా భావనపాడులో పోర్టు నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషిస్తున్నాం, హర్షించదగ్గ విషయం. కాకపోతే మా తాలూకా విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజున ఉన్న పోర్టులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. పోర్టుల్లో బెర్తలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు. అంబానీ, అదానీ గ్రూపులకు ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఉండే పోర్టులో ఉండే బెర్తలన్నీ కూడా ఈ రోజున అదానీకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తులకు పోర్టులు అప్పచెప్పినట్టయితే దాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. భావనపాడు పోర్టులో ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరికీ అందులో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి. అదే సందర్భంలో స్థానికులకు 75% జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పిస్తానని చెప్పి జీవో ఇచ్చాడు. ఆ జీవో ప్రకారం ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా స్థానికంగా ఉండేవాళ్ళకి 75% ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొలువు తీరిన జగన్ సర్కార్ ఆది నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా విశాఖను పరిపాలక రాజధానిగా ప్రకటించిన సర్కార్ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో గంగవరం పోర్టు, విశాఖ పోర్టు ట్రస్టులు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండగా తాజాగా శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేసిన హామీలను నెరవేరుస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందం వెలువరిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడులో పోర్టు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోర్టు నిర్మాణం ఎందుకోసం అనుకుంటే వెనకబడిన ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ భావనపాడులో నిర్మిస్తున్న పోర్టు ద్వారా ఈ వెనకబాటుతనాన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ పోర్టు నిర్మించడం కొద్ది మేర ఆ ప్రాంత అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. ఇన్ని కోట్లాది రూపాయలు, దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇది నిర్మాణం చేసి మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పిన తర్వాత దాని ఫలాలని కూడా ప్రజలకే అందు, ప్రభుత్వానికి అందు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రభుత్వ రంగంలోనే నిర్మించి ప్రజలకు అనుగుణంగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ పోర్టు నిర్మాణం జరగాలని కోరుతున్నాను. జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ పంజ ధాటికి జిల్లావాసి భీతిల్లుతున్నాడు. వరుసగా 2 రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 846 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,973 చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మరణాల సంఖ్య 226గా నమోదైంది. జిల్లాలో కరోనా స్పీడ్ కొనసాగుతోంది. వరుసగా 2 రోజు కేసుల నమోదులో తన ప్రతాపాన్ని చూపింది. కనికరమే లేదన్నట్లుగా కేసులు, మరణాల సంఖ్యను పెంచుకుపోతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో
846 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31973కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మరణాల సంఖ్య 226గా నమోదైంది. 5303 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 26444 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. సింహాచలం ట్రస్ట్ బోర్డు సమావేశం చైర్మన్ సంచయిత గజపతిరాజు అధ్యక్షతన గురువారం సమావేశం కానుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని చర్యలు పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఈ బోర్డు తొలిసారి సమావేశం ఏర్పాటు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవస్థానానికి సంబంధించిన విలువైన భూములు దీర్ఘకాలిక లీజులు ఇవ్వడం, చైర్మన్ కి పూర్తి స్థాయిలో ఓఎస్డి నియామకం తదితర అంశాలు ప్రధానంగా ఆమోదం పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిష్టాత్మక సింహాచలం దేవస్థానానికి సంబంధించిన విలువైన భూములు లీజులకు ఇవ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సింహాచలం దేవస్థానానికి అత్యంత విలువైన సుమారు 9068 ఎకరాలు భూములు ఉన్నాయి. అయితే వీటిలో 1750 ఎకరాలు జిరాయితీ రైతు హక్కులంటూ పంచగ్రామాల భూ సమస్యగా ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్య తీరలేదు. అయితే మిగిలిన 7250 ఎకరాల భూమిలో కొంత ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్ని భూములు దీర్ఘకాలం లీజు పేరుతో కొందరు ప్రముఖులు స్వాధీనంలో ఉండిపోయాయి. వేపగుంట రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యాపార ప్రముఖులు లీజుల పేరిట తీసుకోవడం జరిగింది. ఇప్పటికే లీజుకు ఇచ్చిన భూముల్లో కొన్ని అన్యాక్రాంతమవగా కొత్తగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు మరికొన్ని భూములు లీజుకి ఇచ్చేందుకు సిద్ధపడటం వెనుక ఉద్దేశమేంటనే ప్రశ్నగా మారింది. ఇప్పటి లీజుకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరికొంత భూమికి లీజుకు ఇస్తే ఈ విలువైన భూములు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సుమారు 120 ఎకరాల గోశాల భూములు కూడా లీజుకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే పలు రాజకీయ పార్టీల నేతలు, హిందూ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేయడంతో ఆ వ్యవహారం ఆగింది. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. పీవీజీ రాజు, ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు ఇలా వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటూ సింహాచలం దేవస్థాన భూములు పరిరక్షణ చేస్తున్నారు. ప్రస్తుత ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు కూడా సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములను పరిరక్షిస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ శ్రీ సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షురాలైనటువంటి శ్రీ సంచయిత గజపతిరాజు గారు ఒక దారుణమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ట్రస్ట్ బోర్డు ఈ నెల 27వ తేదీన జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశానికి ఎజెండా తయారు చేయించారు. దేవాలయం సంబంధించిన వాల్యుబుల్ ల్యాండ్స్, కమర్షియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగ వేలం ద్వారా లీజుకి ఇద్దామని చెప్పేసి అందులో పొందుపరచడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గతంలో తీసుకున్న వాళ్ళు 90 సంవత్సరాల లీజులకి అట్లా తీసుకొని 33 సంవత్సరాల లీజులకి తీసుకొని అది వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్నారు ఆ వాల్యుబుల్ ల్యాండ్స్ని. ఇట్లాంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని కైంకర్యం చేయడం కోసం అశోక్ గజపతిరాజు గారు చైర్మన్గా ఉంటే కుదరదని రాత్రికి రాత్రే అర్ధరాత్రి జీవో ఇచ్చి సంచయిత గజపతిరాజు గారిని 4వ తేదీన తెల్లారి 8 గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. దాని పర్యవసానమే ఈ కార్యక్రమాలని మీకు తెలియజేసుకుంటున్నాను. శ్రీ 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 వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో ఈ నెల 27వ తారీఖున ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే అంశం ఆ యొక్క ఎజెండాలో కూడా సింహాచల దేవస్థానం సంబంధించినటువంటి ఖాళీ స్థలాలని లీజులకు ఇవ్వడానికి ఆ యొక్క ఎజెండాలో చేర్చుతున్నారని మాకు విషయం తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదాయం లేదని చెప్పేసి ఉద్యోగస్తులు తీసేయడం జరుగుతున్నది. మీరు అలాంటి అంశాలు చేర్చేటప్పుడు ఏదైతే జిరాయితీ ల్యాండ్లు ఉన్నాయో జిరాయితీ ల్యాండ్లని కూడా వాళ్ళకి రెగ్యులేట్ చేసి ఇచ్చేస్తామని చెప్పేసి ఆ అంశాన్ని కూడా చేర్చి ఆమోదించండి. దేవుడి భూములను మీరు అన్యాక్రాంతం చేస్తూ అలాగే ప్రజలను ఇబ్బంది పెడుతూ చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేపడుతున్నారు. దీన్ని అందరూ కూడా కలిసికట్టుగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఏదైతే దేవుడికి లబ్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని మా యొక్క విన్నపం. వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మదర్ థెరిసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న మదర్ తెరేసా విగ్రహానికి వైసీపీ ఎస్సీసెల్ నగర శాఖ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మదర్ తెరేసా వంటి సామాజిక సేవకురాలు చేసిన సేవలు మరువలేనివన్నారు. మదర్ తెరేసా స్ఫూర్తితో ప్రస్తుత యువత సేవ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మదర్ తెరేసా పుట్టినరోజు మాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా తల్లికి పాదాభివందనాలు. అలాగే మంచి పాలన ఇస్తున్నారు జగన్ గారు. ఈ చూడచక్కని పాలన 30 సంవత్సరాలు ఉండాలని, ఇలాంటివి ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, మదర్ తెరేసమ్మ గారి ఆశీర్వాదం ద్వారా అన్ని దేవుళ్ళు ఆశీర్వాదం ఉండాలని జగన్ గారికి. ఈ పరిపాలన చూడచక్కనగా ఎంతో చక్కగా ఉంది జగన్ గారి పరిపాలన. ఎస్సీస్కి పెద్దపీట వేశారు. అలాగే నేను నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా చాలా గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీనికి నైరుతి రుతుపవనాలు తోడుకావడంతో ఒడిషా, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో చెదురుమదురుగా రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలంటూ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం హైవే కూడలలో మానవహారం ఏర్పాటు చేశారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విశాఖను రాజధాని చేయాలంటూ నినాదాలు చేశారు. ధర్మానగర్లో ఉన్న అంబేద్కర్, రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం తానై నడిపిస్తున్న వైసీపీ పాలన విశాఖవాసులను ఆకట్టుకుంటోంది. డిమాండ్ చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడంతో వైసీపీయే ప్రతిపక్ష పాత్ర పోషించి విశాఖవాసుల మనసు గెలుచుకుంటోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే విశాఖలో ప్రధాన సీట్లలో గెలిచిన 4 టీడీపీ ఎమ్మెల్యేలు రాజధానిపై స్పందించకపోవడంతో వైసీపీ నేతలే రోడ్డెక్కి ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా పోషించాల్సిన పరిస్థితి విశాఖలో నెలకొంది. ఇప్పటికే చురుగ్గా ఉన్న కెకే రాజు మరింత దూకుడు పెంచి విశాఖకు పరిపాలనా రాజధాని డిమాండ్తో పాటు విశాఖ ఆర్బన్లో వైసీపీ బలపడడానికి కృషి చేస్తున్నట్లయింది. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం, దేశం గర్వించే నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని ఈరోజు మీరు పెట్టుబడులు సదస్సులు పేరుతో విశాఖపట్నాన్ని ఒక ఫంక్షన్ హాల్లా వాడుకుని ఈరోజు విశాఖపట్నం ప్రాంతం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద అక్కసు కక్కుతూ ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టబడే కార్యక్రమాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా న్యాయబద్ధమైన కోరిక, విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా దీనికి మీరు ఆటంకం కలిగించకుండా మీ బుద్ధి మార్చుకోకపోతే మిమ్మల్ని ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఎందుచేతంటే విశాఖపట్నం నగరానికి అన్ని రంగాల్లోని కూడా ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా సరే త్వరితగతిని చేరుకుని ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మా యొక్క డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు పరిపాలనా రాజధాని కావాలని. మా న్యాయబద్ధమైన డిమాండ్ని తెలుగుదేశం నాయకులు ఆటంకం కలిగించదని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతంలో ఉన్న అందరూ, అన్ని వర్గాల వారు, మేధావులు కానీ, నిపుణులు కానీ, విద్యార్థులు కానీ, అన్ని రంగాల వారు కూడా స్వాగతిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మంచి నిర్ణయం, అది నెరవేరి తీరుతుంది. నగరంలో 43 వార్డు అక్కైపాలెం నందగిరి నగర్లో వైసీపీ ఆధ్వర్యంలో మదర్ తెరేసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని మదర్ తెరేసా చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్లాస్మా దానం చేసిన స్థానిక యువకుడు శ్రవణ్ కుమార్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మదర్ తెరేసా సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు అలివేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము 43 వార్డులో మదర్ తెరేసా జయంతిని చేసుకుంటున్నాము. దీనికి మన మహిళలు, ఉషశ్రీ యూత్ ఫోర్స్ అందరూ వచ్చి నాకు సహాయం చేస్తున్నారు. మదర్ తెరేసా అన్నట్టు మనం వీ కెనాట్ డూ గ్రేట్ థింగ్స్ బట్ వీ కెన్ డూ స్మాల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్ అన్న సిద్ధాంతాన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు.
మనం ఒక 10 మందికి సహాయం చేయకలేదు, మన పక్కనున్న 20కి సహాయం చేస్తే మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాము. మదర్ థెరిసా ఒక గ్రేట్ లేడీ, ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము 2 డేస్ బ్యాక్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు, ప్లాస్మా డొనేషన్ కోసము మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము, డొనేట్ ప్లాస్మా సేవ్ అ లైఫ్ అని. ఈరోజు ప్లాస్మా కూడా పేషెంట్లో ఎక్కిచ్చారు, అండ్ ద పేషెంట్ ఈస్ డూయింగ్ గుడ్. ఇలాగ ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అయ్యాము. ఇలాగే అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టి మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. 43 వార్డులో మరి ఉషశ్రీ గారు ఆధ్వర్యంలో మేము మహిళలందరమీ కూడా మరి మదర్ థెరిసా గారి అంత గొప్పగా సేవలు చేయకపోయినా సరైనా ఆవిడలో అణువంతైనా సరైనా సేవా దృక్పథం కలిగి ఉండాలని మేమందరమీ నడుము బిగించి ఈరోజు 100 మందికి మేము కడుపు నింపకపోయినా సరైనా ఆకలితో ఉన్నవాళ్ళకి మా మేము తినే భోజనంలో కొంతైనా సరైనా పంచుకొని వాళ్ళతో కూడా మేము సంతోష పెట్టగలగాలి అనే ఒక సేవాభావంతో ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడాను ఏ విధంగా అయితే సేవా దృక్పథంతో వాళ్ళ ఇంట్లోనూ మరి కుటుంబ సేవని ఎలాగైతే పోషిస్తున్నారో అదేవిధంగా సమాజ సేవకు కూడా మనం పాటుపడాలనే ఒక నైజంతో మరి మదర్ థెరిసా గారి 110వ జయంతి వేడుకల్ని మరి 43వ వార్డులోనూ ఉషశ్రీ గారి ఆధ్వర్యంలోనూ మరి ఘనంగా. కరోనా భయంతో కొందరు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు మరికొందరు, ఇలా ప్రతి ఒక్కరూ మెడికల్ షాప్స్ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వైరల్ ఫీవర్స్తో మెడికల్ షాపులు రద్దీగా మారుతున్నాయి. నార్మల్ సీజనల్ వ్యాధులు కూడా రావడంతో ప్రజలు ఔషధాల కోసం మెడికల్ షాప్స్కు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో అన్లాక్తో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కరోనా ముప్పు ఏ రూపంలో పొంచి వస్తుందోనన్న భయం నెలకొంది. మరోవైపు మందు షాపుల వద్ద పెద్ద రద్దీ కనిపిస్తోంది. జనాలు సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఏదైనా రోగం వస్తే టాబ్లెట్ వేసుకోవడం సహజం. కానీ చిన్న చిన్న జబ్బులకే యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు జనం. 2-3 రోజుల్లో తగ్గే జలుబు, జ్వరం లాంటి ఇన్ఫెక్షన్స్కి కూడా త్వరగా తగ్గాలనే ఆతృతతో యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారు. దీంతో ప్రజలు టాబ్లెట్స్ కోసం షాప్స్కు పరుగులు తీస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ 4.0కి సడలింపులు ఇవ్వడంతో COVID-19 వ్యాప్తి తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మనకు నిత్యావసరాలు, అత్యవసరాలు, మందులు వంటివి తప్పనిసరిగా కావాలి. వీటి కోసం మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఫార్మసీలు, మెడికల్ షాపులకు తరచూ వెళ్లే సమయంలో కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రజలు వారికి కావాల్సిన మందుల కోసం భారీగా షాప్స్కు చేరడంతో కాస్త రద్దీగా కనిపిస్తున్నాయి. ఈరోజు కరోనాకి ఎక్కడ మందు లేదు. కరోనాకి వచ్చే సింప్టమ్స్ గురించి డాక్టర్లు చెప్తా ఉన్నారు. వాస్తవంగా జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోమని చెప్పి, అలాగే దగ్గు వస్తే దాని దగ్గుకు సంబంధించి టానిక్ వేసుకోమని, లేదా ఇతరకు సంబంధించి నొప్పులు వస్తే నొప్పులకు సంబంధించి టాబ్లెట్ చేసుకోమని ఇవి చెప్తూ ఉన్నారు. కరోనాకంటూ ప్రత్యేకంగా మందు లేదు. కానీ ఈరోజు అదో కరోనా వచ్చిందని చెప్పి అనేక మంది మెడికల్ షాపుల్లో వాటిలో ఎక్కువగా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలుగా వెళ్ళి మందుల కోసం వెళ్ళి కొనుక్కొని దాచుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మందుల షాపుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండడం కూడా కరోనా పెరుగుదలకి దోహదపడేటువంటి పరిస్థితి. ఆ విధంగా ఉండకూడదు. ఎవరికైతే ఏది వచ్చిందో డాక్టర్ చెప్పినటువంటి దానికి అనుగుణంగా జ్వరానికి కానీ లేదా ఇతర దగ్గుకు కానీ ఇతర మందులు ఏవైతే ఉన్నాయో డాక్టర్లు చెప్పింది పాటించి ఆ విధంగా తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి, హౌస్ క్వారంటైన్లోనే ఉండి ఇంట్లోనే ఇతరులకి అది చోకకుండా ఉండేటట్టు చేయమని, జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అనేక మంది నిపుణులు చెప్తా ఉన్నారు. దాన్ని పాటించి ఆ విధంగా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఎక్కువగా మందుల కోసం ఇది మెడికల్ షాపుల్లోకి వెళ్ళి లైన్లు కట్టి వాళ్ళు ఏ మందు ఇస్తే ఆ మందు తీసుకునేది కాకుండా డాక్టర్ చెప్పిన మందునే తీసుకుని ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ కరోనా నేపథ్యంలోనే లాక్డౌన్ అయిపోయింది. ఇప్పుడు అంతా అన్లాక్ అయిపోయింది. అండ్ ఈ యొక్క సీజన్ కూడా రైనీ సీజన్. రైనీ సీజన్ అంటే డెంగ్యూ, మలేరియా, ఇంకా చాలా వైరసెస్ కూడా వ్యాపించే సమయం ఇది. సో దీనివల్ల ప్రజలు బయటకు వెళ్ళి మందులు చాలామంది కొనుక్కుంటున్నారు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ రోగాలు రాకుండా ఉండడానికి వాళ్ళ
కొనుక్కుంటున్నారు, సేఫ్టీ కోసం వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గర చూస్తే చాలా మంది, చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే ఆన్లైన్ మెడికల్ స్టోర్స్కి అవి కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను 2-3 షాప్స్ తిరిగాను ఇప్పటికి వచ్చి, కానీ చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా మెడికల్ షాప్ దగ్గర పెద్ద లైన్ ఉంది, కానీ వెయిట్ చేయాలి. కాబట్టి చాలా మంది ఆ వైరస్ రాకుండా కూడా చిన్న దగ్గు జ్వరం అవి ఏమైనా వచ్చినా కూడా అవి తట్టుకోవడానికి కూడా మెడికల్ కేర్ తీసుకుంటున్నారు. ఇలాగే కరోనా వేగ తగ్గిపోలేం. నగరంలో 16 వార్డు ఇసుక తోట దగ్గర అంబేద్కర్ కాలనీలో స్థానిక తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీ అధ్యక్షుడు రమణ, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉమా సంయుక్తంగా ఏర్పాటు చేసిన హోమియో పిల్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే, కరోనా వ్యాప్తిని అరికెట్టే హోమియో మందులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఎస్సీ కాలనీలో ఈ కరోనా వ్యాధి నిరోధక శక్తి కొరకు హోమియోపతి మందులు గతంలో తూర్పు నియోజకవర్గంలో డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరిగింది. మరలా అప్పుడు ఈ కాలనీ నుంచి ఈ మందులు పంపిణీ కార్యక్రమం చేపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చింది. ఈ జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కారం చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ వ్యాధి నిరోధక శక్తి హోమియోపతి మందులు అనేవి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్ ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అవి కాకుండా మేము కూడా డోర్ టు డోరు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా డోర్ టు డోరు ఈ హోమియోపతి మందులు పంపిణీ చేయడం కోసం ఈరోజు ప్రారంభించడానికి అక్కడ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. మద్దెలపాలెం కూడలి వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు పాల్గొని మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాసే చట్ట సవరణలను కేంద్రం మానాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కు ఊడిగంచేసే విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను విడనాడకపోతే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. కరోనాని నియంత్రించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పటికి దేశంలో 58,000 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు, చనిపోయారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. కేంద్ర బీజేపీ ప్రజలను ఆదుకోవడానికి ఏ రకంగానూ కృషి చేయలేదు. కేవలం 500 రూపాయల నెలకు జనధన్ అకౌంటు, 5 కేజీల బియ్యంతో ప్రజలు ఏ రకంగా బతుకుతారని అడుగుతున్నాం. ప్రజలకు పన్నులు లేకుండా చేశారు. 5 నెలలు అయింది. ఈరోజు అన్లాక్ 4 ప్రకటించబోతా ఉన్నారు. ఇదే జరిగితే స్కూళ్ళు, సినిమా హాళ్ళు, పబ్బులు, క్లబ్బులు, హోటల్స్ అన్నీ తెరిస్తే మారణ మానవభావం జరగబోతా ఉంది. వ్యాపారాలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఒత్తిడికి ఏ 4 నెలలు సినిమాలు ఆగిపోతే కంపెనీకి పోతుందా? ఈరోజు ఇప్పటికే వైన్ షాపులు విపరీతంగా తెరిచి, ఈరోజు వైన్ షాపుల వల్ల విపరీతంగా పాజిటివ్లు అనేటువంటి పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించడం చేతకాకుండా పేదవాడికి ఈరోజు కనీసం నెలకు 7,500 ఇవ్వాలి. కరోనాను అడ్డం పెట్టుకొని స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమల దగ్గర నుంచి అన్నిటి కూడా ప్రైవేట్ చేయడానికి పూనుకుంటున్నారు. 20 లక్షల లాక్డౌన్లో 1,00,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ప్రైవేటీకరణ చేయడానికి కేటాయించడం అనేటువంటి జరిగింది. అంటే ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి సహాయపడడమే బీజేపీ ప్రభుత్వం ఈ 5 నెలల్లో చేసిన దుర్మార్గం. అందువల్ల పేదవాడు బతకాలా, ప్రాణాలు కాపాడాలా, మనుషుల ప్రాణాలకు విలువ ఉండి. నగరంలో 26 వార్డు అక్కైపాలెం వైసీపీ కార్యాలయంలో వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎండీ జ్యోతి ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 26 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మదర్ థెరిసా వంటి మహనీయులు మరలా జన్మించలేదన్నారు.
విదేశీ వనిత అయినప్పటికీ మన దేశంలో సేవలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. మదర్ తెరిసా సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనలాగే పుట్టి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అమ్మ మదర్ తెరిసా గారు, ఆవిడ గురించి మాట్లాడడానికి వేరే దేశం నుంచి మన దేశం వచ్చి కుష్ఠరోగులకి సేవ చేయడమే కాకుండా కేవలం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, సేవ చేయాలి అనే దృక్పథంలోనే ఆవిడ జీవించారు. ఆమె పుట్టి ఆమె కుటుంబం కోసం కానీ ఆమె స్వార్థంగా కాకుండా ఎదుటి వాళ్ళ కోసం బ్రతికినటువంటి వ్యక్తి మదర్ తెరిసా గారు. నిజంగా అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా సంతోషం. అంత సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి తలంచి ఈరోజు మేమందరం ఆమెకు మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఆమెంత కాకపోయినా దేవుడి దయవల్ల ఆమెలాంటి మనసు కలిగి అందరూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరం. 26వ వార్డు తరఫు నుంచి ఈరోజు మదర్ తెరీసా జన్మదినం సందర్భంగా మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. 26వ వార్డు మా అభ్యర్థి అయిన పీల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మదర్ తెరీసా గారి జన్మదిన వేడుకలు అందరం కూడా మా ఏరియా సభ్యులు అందరూ కూడా మొత్తం 26వ వార్డు అందరూ జరుపుకుంటున్నాము. మన మదర్ సింహాచలం దేవస్థానం నిర్మాణం అయిన నాటి నుంచి లేని ఆచారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పూర్వీకుల పాలనకు తిలోదకాలిచ్చి కొత్త వరవడితో ప్రస్తుత ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు పాలన సాగిస్తున్నారు. చైర్మన్ వ్యవహారాలు చూసుకునేందుకు ఓఎస్డీ నియామకానికి సర్వం సిద్ధం చేశారు. రేపు జరగబోయే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఓఎస్డీ నియామకంపై ఆమోదం పడనుంది. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలగించేమని చెప్పి హుకుం జారీ చేసినటువంటి సంచయిత గజపతిరాజు గారు వాళ్ళని రోడ్డు పాలు చేశారు. 85 రోజుల నుంచి అన్నపూర్ణ గెస్ట్ హౌస్ కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఒక వ్యక్తిని అందులో కూర్చుండిపెట్టి అతనికి భోజనం పెట్టి దేవాదాయం ధర్మాదాయ శాఖ ఏదైతే సింహాచల దేవస్థానం సంబంధించిన రికార్డులన్నీ అతని దగ్గర తీసుకుని వెళ్ళి వెరిఫై చేయిస్తున్నారు. ఇది చాలా చట్ట విరుద్ధం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి అప్లై చేస్తే ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకు రాదు, సింహాచల దేవస్థానం మేము ఎటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ మేము ఇవ్వమని చెప్పేసి కరాఖండగా చెప్తున్న అధికారులు ఈ రోజున వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక అనాథరేజ్డ్ వ్యక్తికి అక్కడ కూర్చుండబెట్టి దేవాదాయ శాఖలో ఉండే ముఖ్యంగా సింహాచల దేవస్థానంలో ఉండే ఈ సీక్రెట్స్ ఈ ల్యాండ్స్ సంబంధించినవైతేనేమి దీని ఆదాయ పరిమితుల గురించి అయితేనేమో అన్నీ అతనికి చెప్పడం అనేది ఇది చాలా చట్టవిరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో మరి సంచయిత గజపతిరాజు గారు ఒక పెద్ద నేరానికి ఒడిగట్టారు. ఆమెను తక్షణమే ఈ విషయంపైన ఎంక్వైరీ చేయించి ఆమెను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 27న జరిగే ట్రస్ట్ బోర్డు మీటింగ్లో ఈ విషయం బయటికి పొక్కగానే తెలుసుకొని జాగ్రత్త పడి ఆ ఇల్లీగల్ యాక్టివిటీని లీగల్ యాక్టివిటీ చేయడం కోసం అతనిని 50,000 రూపాయలు జీతం ఇచ్చి తిండి పెట్టి అతన్ని నియమించాలని చెప్పేసి ట్రస్ట్ బోర్డు పైన ఒత్తిడి తీసుకొస్తూ ఎజెండా రూపొందించారు. ఈ ఎజెండా కూడా చాలా అన్యాయమైన ఎజెండా. ఇంతవరకు ధర్మకర్తలుగా పీవీజీ రాజుగారు, ఆనంద గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు చేశారు, కానీ ఎప్పుడూ ఇలాంటి ఓఎస్డీలు అనే పదవులు లేవు. అలాంటి అడ్డమైన వ్యక్తుల్ని తీసుకుని వచ్చి ఈ దేవాలయం యొక్క రికార్డ్స్ని వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా హేయమైన చర్య అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సిద్ధి వినాయక మహోత్సవాలలో భాగంగా దక్షిణ నియోజకవర్గ పరిధిలో గల రామకృష్ణ జంక్షన్ రైతు బజార్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ సిటీ ఎక్స్ యూత్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా రామిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. Thank you.
రామకృష్ణ రైతు బజార్ సమక్షంలో ఈరోజు వరసిద్ధి వినాయక వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు 5 రాత్రులు జరుపుకొని ఊరేగింపు కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే చిల్లారామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. సామాజిక భౌతిక దూరం పాటిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంతంత మాత్రం పోలీసు వారు ఇచ్చిన సూచనల మేరకు వారి తాలూకా సూచనలు గౌరవిస్తూ ఈరోజు కార్యక్రమం తొలి పండగ కింద ఇది యూత్కి, అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా మేనల్లుడు సాయికి, అలాగే మాయ గారు చిల్ల రామరెడ్డి గారికి, మన సూర్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నాకు అవకాశం పెద్ద ధన్యవాదాలు. శ్రీ గణపతి మహోత్సవాలు అతి ఘనంగా జరిగాయి. అంటే కోవిడ్-19 వల్ల పరిస్థితులు కొద్దిగా అన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమందికే, అంటే అక్కడ ఉన్న ఒక వ్యాపారస్తుల వ్యక్తుల వారికే అలాగా పార్సల్గా పంపిస్తూ భోజనం కొంతమంది చేస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది. ఈ కార్యక్రమం చిల్ల రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. చిల్ల రామరెడ్డి గారికి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల ఎప్పుడు కూడా సహా సహకారంలో ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ సిపిఎం గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ, భారతదేశ సర్వసంపదలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి మోడీ పన్నాగాలు పన్నుతున్నారని వాపోయారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కావలసిన తిండి, వైద్యం, ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయన్నారు. అనంతరం ఎంఆర్ఓ ద్వారా పీఎంకు, సీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు, రమణ, కిరీటం, గొలగాని అప్పారావు తదితర నాయకులు పాల్గొన్నారు. పనులకు దూరంగా పెట్టి అందరు ఇళ్లలో ఉండండి, మీ అందరికి జీతాలు ఇప్పిస్తాం, మీ అందరికీ నిత్యావసరం ఇస్తామని చెప్పేసి వాగ్దానాలకు భిన్నంగా 100,00,000 కేటాయించేట్టు ప్రకటన చేసి ఫైనల్ గేటీ ఆదానికి అంబానికి ఆ డబ్బులన్నీ కట్టబెట్టి ఈరోజు పేద ప్రజలు ఆదుకోకుండా గాలి వదిలిపెట్టడం జరిగింది. ఆదాయాలు లేవు, పనులు లేవు, ఇబ్బంది పడుతూ ఉంటే పెట్రోల్ ధర రోజు 10 పైసలు 15 పైసలు చెప్పుకుని నిరంతరం పెంచుతూనే ఉన్నాడు. దాంతోపాటు ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, రైల్వేస్ కానీ, మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాడికి కట్టబెట్టే పనిలో ఈ పరిస్థితుల్లో మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు. సమావేశం కానున్న సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలపై దృష్టి. నగరంలో ఘనంగా జరిగిన మదర్ థెరిసా జయంతి వేడుకలు, ఆమె స్ఫూర్తిగా సాగిన సేవా కార్యక్రమాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, మరో 24 గంటల పాటు వర్ష సూచన. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.